ఇటీవల మీరు టీటీడీ వాళ్ళు మిమ్మల్ని సలహాదారుడిగా నియమించుకున్నామని అన్నారు కదా అది జరిగిందా సార్ అది ఏమైనా వచ్చిందా అది మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది సార్ ఇందులో విషయం ఏంటంటే శర్మగారు నిన్ననే నాకు టీటీడీ ఈఓ గారు ఒక ఆవిడ ఫోన్ చేశారు నేను ఆవిడికి చెప్పా అమ్మ నా మీద అంత నమ్మకంతో అంత గౌరవంతో నన్ను ఇలా ధర్మ ప్రచార పరిషత్తుకి గౌ గౌరవ సలహాదారుగా నియమించాలనుకున్నారు మనసులో ఇంత నమ్మకం ఉంచుకున్నందుకు టీటీడీ ధర్మకర్తల మండలికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి కార్యనిర్వహణాధికారి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు కానీ నేను ముప్పై ఎనిమిదేళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాను సలహాదారు అంటే ఏమిటి ఎప్పుడైనా ఆ ధర్మప్రచార పరిషత్తు సమావేశమయ్యి వాళ్ళకి ఒకటి ఏదైనా అనుమానం రావాలి ఇది చేస్తే పనికొస్తుందా సమాజానికి అని ఎందుకంటే అలాంటి అవకాశమే ఉండదు అక్కడే ధ ఉంటుంది ధర్మప్రచార పరిషత్తులో సభ్యులు బోర్డు అంతమంది ఉంటారు అధ్యక్షుడు ఉంటారు కార్యనిర్వహణాధికారి గారు ఉంటారు వాళ్ళందరూ విశేషమైన అనుభవశాలురు వాళ్ళకి అసలు ఆ అనుమానం వచ్చే అవకాశమే తక్కువ అది వస్తే నన్ను అడగాలి అడిగితే అప్పుడు అంతమందికి తట్టంది చెప్పే శక్తి నాకు ఉండాలి సలహా అప్పుడు కదా అంటే దానికి అమ్మా పదవి ఎందుకు తల్లి అందుకని మీరు ఏం అనుకోకండి నేను ఆ పదవిని స్వీకరించట్లేదు నాకు దానికి నాకు పదవులు ఇస్తే చేస్తానని ఎందుకు అనుకున్నారమ్మా వెంకటేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నేను ఆయన కింకరుణ్ణి నా ఊపిరి ఆయన వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య నా ఊపిరి ఆయన నా ఊపిరి ఆయన సేవలో దేనికైనా పనికొస్తే అది నా జీవితానికి ధన్యత దానికి నాకు పదవి ఎందుకమ్మా నాకు ఏ పదవి వద్దు తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి నా వలన ఈ పని జరుగుతుందని నువ్వొచ్చి ఈ పని చేసిపెట్టు అని అడిగితే నాకు అవకాశం ఉండాలి కానీ ఆ పని చెయ్యడానికి పరుగు పరుగున వెళ్ళి చేసి పెడతా దానికి ఈ పదవిలో ఉంటే కోటేశ్వరరావు చేస్తాడన్న మాటే లేదు అందుకని నాకు ఏ పదవులు వద్దు తల్లి నేను ఈ మాట చెప్పానని దయచేసి పెద్దలకి తెలియచేయండి నేను ఏ పదవి స్వీకరించను అని చెప్పేసానండి అంటే ఈ పదవికి సంబంధం లేకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎప్పుడైనా కానీ ధార్మి నా పరిధిలో ఏదైనా నేను చెప్తానని చెప్పేశారు చెప్పాను నేను చేయగలిగిన ఏ సేవైనా సరే నేను ఖాళీగా ఉండాలి చేయగలిగో చేయగలిగినదయ్యి ఉండాలి ఏదో అక్కడ ఏదో నేను చెప్పగలిగింది ఏదైనా రమ్మన్నారు అనుకోండి అప్పుడు నేను వేరొకరికి ఆ సమయంలో వస్తానని మాట ఇవ్వకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి చెప్తా ఎన్నో మాటలు వెళ్ళారా ఎన్నో మాటలు వెళ్ళా నేను చేసిన ప్రవచనాలన్నీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ఇచ్చా అంతకన్నా నాకు ధన్యత ఏముందండి అదేం గొప్ప కాదు దానికి పదవి ఎందుకు అందుకని నాకు ఏ పదవి వద్దమ్మా చేశాము పైన ఏళ్ళు చాలని చెప్పానండి సలహా చెప్తాను ఎప్పుడైనా నేను నేను సేవ చేస్తాను కానీ పదవే పదవే అవసరం లేదు సేవ చేయలేదు అని చెప్పేశాను అందుకని నేను ఆ పదవిని స్వీకరించలేదండి సేవ చేయాలంటే పదవే అవసరం లేదు లేదు అదే కదా ఆలోచన మీరు రచనలు ఏమైనా చేయబోతున్నారా ప్రాజెక్ట్స్ ఏమన్నా కొత్త ప్రాజెక్టులు గోశాల అలాంటివి అంటే ప్రస్తుతంలోనండి నా దృష్టిలో కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి ప్రత్యేకించి నేను పిల్లలకి స్ఫూర్తిదాయకమైన విషయాలు కొన్ని చెప్పాలి అనుకున్నాను అవి చెప్పేటప్పుడు కేవలంగా ఏదో భారతం భాగవతం రామాయణం ఇటువంటి వాటికే కట్టుబడడం కాకుండా ఇప్పుడు జార్జ్ బెర్నాడ్ షా ఉన్నాడు సివి రామన్ ఉన్నారు అట్లాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు విన్స్టన్ చర్చిల్ జార్జ్ ఫోర్డ్ వీళ్ళందరూ అబ్రహాం లింకన్ రవీంద్రనాథ్ ఠాగోర్ వీళ్ళందరూ లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులు మేడం క్యూరీ వీళ్ళందరి జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే అబ్బా ఏమి కష్టపడ్డారా అనిపిస్తుంది ఇంత కష్టపడి అంత త్యాగం చేసిన వాళ్ళు చెప్పిన అద్భుతమైన సూక్తి ఉన్నాయి అవి పిల్లలకి స్ఫూర్తిదాయకం అది నేను ఎక్కువసేపు అవసరం లేకుండా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వినదగునెవ్వరు చెప్పిన అన్న శీర్షికతో చెప్పాలి అని అనుకున్నాను అవి మొట్టమొదట నూట పదహారు చెప్దామని అనుకున్నా మొన్ననే పూర్తి చేశా అది ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్లో వస్తుందండి ఆ వినదగును ఎవ్వరు చెప్పినా అన్నది ఇప్పుడు ఏదో తొంభై తొంభై ఒకటో నడుస్తోంది చెప్పడం నూట పదహారు పూర్తి చేసా అది ఒకటి చేశానండి రెండవది పిల్లలకి మార్గదర్శనం చేసేటట్టుగా మంచి విషయాలు ఏవైనా చెయ్యాలి వాళ్ళ కోసమోని ప్రవచనం ఈ దేవాలయాలకి వెళ్ళి సభలకి వెళ్ళి ఎట్లా చేస్తున్నానో అట్లా నా వలన వాళ్ళకి ఏదైనా ఉపకారం కలిగితే వాళ్ళకి వృద్ధిలోకి రావలసిన వాళ్ళు దేశం కోసం నిలబడవలసిన వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాంగణానికి వెళ్ళి నేను చెప్తూ ఉంటా కళాశాలలకి పాఠశాలలకి వెళుతు ఉంటా అది కొంచెం ఎక్కువ చెప్దాం ఈ ప్రవచనాన్ని తగ్గించి పిల్లలకి చెప్పేవి పెంచుకుందాము అన్నది ఒక ప్రణాళిక ఇంకా మూడవది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయాల్లో ఒకటి ఏంటంటే మహాభారతంలో భీష్ముడు ఉన్నాడు అనుకోండి పద్దెనిమిది పర్వాల్లో అనేక చోట్ల కనపడతాడు మొత్తం భీష్మాచార్యుడి వారి జీవితం అంతా అంత తేలిక కాదు చదివేయడానికి భవిష్యత్ తరాల్లో పిల్లలు చదువుకోవడానికి తేలికగా మహాభారతంలోంచి భీష్ముడు మహాభారతంలోంచి కృష్ణుడు మహాభారతంలో అర్జునుడు మహాభారతంలో భీముడు ఇలా పద్దెనిమిది పర్వాల్లోంచి తీసి చెప్పాలి భారతం ముఖ్య పాత్ర అన్నీ చాలా వరకు చేశానండి చాలా వరకు చేసి అవన్నీ ప్రసారమయ్యాయి కూడా ఇప్పుడు అట్లాగే ఇంకా కొన్ని కొన్ని అందులోంచి చెయ్యాలి అని కోరిక ఉంది అట్లాగే ఈ గోశాల గోసేవకి సంబంధించి కూడా నా మనసులో ఇంకా కొన్ని ఆలోచనలు ఉన్నాయి అవి చెయ్యాలి అని చెప్పి కొంత ఆలోచన ఉంది ఇవన్నీ కూడా భగవంతుడు తగినంత శక్తిని ఇచ్చి ఇంకా వేరే విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా పెట్టాలని ఆలోచన ఉంది అంటే ఒకప్పుడు భారతీయం అని పిల్లలకు కార్యక్రమం చేశాం అది ఏమిటి అంటే రెండు రోజుల సెషన్ చేసామండి చేసి మొదటి రోజు పిల్లలే వాళ్ళే ఒక సర్దార్ పటేల్ గారిగా ఒక గాంధీ గారిగా ఒక నెహ్రూ గారిగా వాళ్ళ జీవిత చరిత్రలోంచి వాళ్ళు ఎంత కష్టపడి అంత వాళ్ళు అయ్యారో వాళ్ళ జీవిత సందేశం ఏమిటో శాస్త్రి గారు ఉన్నారనుకోండి జై జవాన్ జై కిసాన్ అట్లా ఏదో పటేల్ గారు ఉన్నారు ఇంటిగ్రేటెడ్ ఇండియా అట్లా తయారు చేసి వాళ్ళ యొక్క మేకప్ వేసి వాళ్ళు వచ్చి పిల్లలు ఉద్దేశించి మాట్లాడారు ఎలా అంటే ఆ పిల్లలు వస్తుంటే సర్దార్ పటేల్ గారు వచ్చిన అనుభూతి పొందారు అది ఎంత అనుభూతి అంటే అనుకోకుండా ఆ రోజున పటేల్ గారి పుట్టినరోజు ఆ రోజు కార్యక్రమానికి అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వెస్ట్ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు వీళ్ళందరూ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పుట్టినరోజు అని వేదిక మీదకి వెళ్ళి ఆయనకి శాల్యూట్ ఇచ్చి సిఎస్ ఏపీగా ఈయన ఆయనకి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయన్ని సత్కరించి అభినందనలు చెప్పి కిందకు వచ్చారు మన రమేష్ గారా రమేష్ గారు ఇలా అని నిజంగానండి అది ఆ పిల్లలే దేశ నాయకుల్లా మాట్లాడుతుంటే పిల్లలందరూ ఓ పటేల్ గారు ఇన్ ఇంత కష్టపడ్డారా దేశం గురించి ఆయన ఇన్ని కళలు కన్నారా శాస్త్రి గారు ఇంత కష్టపడ్డారా వాళ్ళకి ఎంత అందుకుందోనండి రెండో రోజు నేం చేశామంటే దేశం కోసం పోరాటం చేసి వీరమరణం పొందినటువంటి వారి యొక్క భార్యల్ని తీసుకొచ్చాం చాలా గౌరవంగా వాళ్ళని మా తోబుట్టువుల్ని ఎంత గౌరవంగా తీసుకొస్తామో అంత గౌరవంగా తీసుకొచ్చాం తీసుకొచ్చి వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టి ఒక్కొక్కరి భర్త ఈ దేశం కోసం ఎంత కష్టపడి పోరాటం చేస్తూ మరణించారు చెప్పి వారిని సత్కరించాం మీరు చెప్తే నమ్మరు శర్మగారు పిల్లలందరికీ రోమాంచితమైపోయి దేశభక్తితో ఊగిపోయి వాళ్ళందరూ అట్లా నిలబడి ఆ వాళ్ళందరికీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం జనగణమన జరుగుతుంటే దీపాలు చేత్తో పట్టుకొని ఉర్రు తొలగిపోయారండి దేశభక్తితో భారతీయం అన్న పేరుతో చేశాం భారతమాత యొక్క విగ్రహాన్ని తయారు చేయించి మహానుభావుడు మా గురువుగారు శివసాన్నిధ్యంలో ఉండుంటారు ఆయన భారతమాత మీద నూట ఎనిమిది రామాలు నేను రాస్తే వాటిని పరిష్కారం చేశారు అష్టోత్తర శతనామావళితో భారతమాతకి పూజ చేశాం గోమాతలాగా భారతమాత భారతమాతకి నూట ఎనిమిది రామాలతో పూజ చేసి గొప్ప గొప్ప హారతులు అంటే త్రివిధ దళాధిపతులు చక్రవర్తులు సప్త ద్వీపాలు ఇవన్నీ ఇస్తున్నట్టుగా సంగీతంతో కలిపి హారతులు ఇచ్చాం వాళ్ళకి భారతదేశ ఔన్నత్యం ఈ దేశ నాయకులు ఎంతంత గొప్పవాళ్ళు ఒకళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి వేశారు ఒకళ్ళు దుర్గాభాయ్ దేశముఖ్ వేశారు ఒకళ్ళు తరిగొండ వెంగబాంబ గారు వేసారు పిల్లలే పాత్రలు వేసి మేకప్ వేసుకొచ్చి మాట్లాడేవారు వాళ్ళకి ఎంత హత్తుకుందోనండి నాకు ప్రగాఢమైన కోరిక ఏమిటంటే ఆ భారతీయం లాంటి కార్యక్రమాలు అనేక చోట్ల చెయ్యాలనుంది ఎందుకంటే అది పిల్లల్లో ఎంత స్ఫూర్తి నింపిందో నేను చూశాను అటువంటి కార్యక్రమాలు కొంచెం అవి డబ్బు ఖర్చుతో కూడుకున్న విషయాలు చిన్న విషయాలు చేసి చెయ్యాలి అవి వివిధ ప్రాంతాల్లో చెయ్యాలి అని స్కూల్స్ చాలా ఉన్నాయి వాళ్ళు ఆర్థికంగా శక్తిమంతులు కానీ వాళ్ళకి దీని మీద అనురక్తి ఉండాలి అప్పుడు అప్పుడు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ చేయాలి చేసి అనేక పట్టణాల్లో ఈ భారతీయం కార్యక్రమాన్ని చెయ్యాలని తద్వారా పిల్లలందరిలోనూ దేశభక్తి గురించి ఒక గొప్ప స్పృహ కలగాలని మనం ఉపన్యాసం చెప్పడం కాదు పిల్లల్ని అలా చెప్పించాలని ఇది ఆఖరికి నేను కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఎదురుగుండా చేయించా ఈ పిల్లలు చెప్పిన కార్యక్రమం ఆయన కూడా చాలా సంతోషించారు అది చూసి చాలా బాగుందని అట్లా చెయ్యాలి చేసి దేశభక్తిని బాగా నింపాలి ప్రజల్లో ప్రత్యేకించి విద్యార్థుల్లో దేశభక్తి నాటడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల చెయ్యాలి అని నాకు ఒక గొప్ప కోరిక ఉందండి కాకినాడలో చేశా చాలా విజయవంతమైంది ఇప్పుడు దాన్ని మిగిలిన ఓళ్ళల్లో చెయ్యాలి దానికోసం ఆలోచన ఉంది ఆ పైన భగవంతుడు అనుగ్రహం ఉండాలి కదండి